ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం తెస్సలోని పత్రిక 9:10 పౌలు రాస్తున్నాడు. అంటున్నాడు, మీ వద్ద మాకు ఎలాంటి ప్రవేశము కలిగిందో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియచెప్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడు అయిన దేవునికి దాసులవడానికి దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, అనగా రాబోయే ఉగ్రత నుండి మనలను తప్పిస్తున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వస్తాడని ఎదురు చూడడానికి మీరు ఏలాగు దేవుని వైపునకు తిరిగారో ఆ సంగతి వారే తెలియచేస్తున్నారు. శ్రోతలు వింటున్నారా, పౌలు, సీల, తిమోతి ఈ ముగ్గురికి తెస్సలోనికయ్యలోకి ప్రవేశం దొరికింది. తెస్సలోనికయ్యులు వీరిని ఆప్యాయంగా చేర్చుకున్నారు. వారి విశ్వాసము వారి క్రియలలో కనపడింది. వారికి ప్రేమ ఉంది గనుకే ఇంతగా ప్రయాసపడుతున్నారు. వారు విగ్రహాలను విడిచిపెట్టారంటే వారి విశ్వాసము చేసిన పనే అది. వారు సజీవుడైన సత్య దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే అది ప్రేమతో కూడిన ప్రయాసమే. నిరీక్షణతో కూడిన వారి విశ్వాసము పరలోకము నుండి దేవుని కుమారుడైన యేసు వస్తాడని ఎదురు చూడడంలో వారి ఓర్పు సహనము కానవస్తాయి. ఈ విషయంలో పౌలు వారిని ఎంతగానో అభినందిస్తున్నాడు. పౌలు తెస్సలోనికయ్యకు వచ్చినప్పుడు అక్కడి ప్రజలందరూ విగ్రహారాధికులు. అపోల్లో, వీనస్ మొదలైన రోమాదేవతలను ఆరాధించేవారు. పౌలు అక్కడికి వెళ్ళి విగ్రహారాధనను ఖండిస్తూ ప్రసంగాలు చేశాడా? బహుదేవతారాధన ఎంత పాపమో నిరూపిస్తూ ఉపన్యాసాలిచ్చాడా? పౌలు అలాంటిదేమీ చేయలేదు. పౌలు తెస్సలోనికయ్యలో క్రీస్తునే ప్రకటించాడు. దానికి ఎలాంటి ఫలితం వచ్చింది? వారు తమ విగ్రహాలను విడిచిపెట్టారు. అయితే ఇందులో ఒక రహస్యమున్నది. వారు దేవుని వైపునకు తిరగటం చేత విగ్రహాలను విడిచిపెట్టగలిగారు. రక్షణ పొందడానికి మారుమనస్సు రావాలి అంటాము. మారుమనస్సు తరువాత విశ్వాసమనే మెట్టు ఎక్కాలి అంటాము. అయితే మారుమనస్సు, విశ్వాసము అనే ఈ రెండు కలిసి ఉన్నాయి. పౌలు క్రీస్తును ప్రకటించాడు. వారు దేవుని వైపునకు తిరిగారు. విగ్రహాలు పోయాయి, దేవుని వైపు తిరిగారు అంటే అది విశ్వాసముతో కూడిన పని. విశ్వాసం వారి ద్వారా జరిగించిన పని ఇది. వారి విశ్వాసం పనిచేసింది. ఈ సందర్భంలో యోహాను సువార్త 6:29 ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యేసు అన్నాడు, ఆయన పంపిన వానియందు విశ్వాసముంచటమే దేవుని క్రియ. తెస్సలోనికయులు దేవుని వైపు తిరగడం జరిగింది. విగ్రహముల నుండి దేవుని వైపు తిరిగారు. అది వారి మారుమనస్సుకు కలిగిన ఫలితం. దేవుని వైపునకు తిరిగినప్పుడు వారికి పశ్చాత్తాపం కలిగింది. దేవుని వైపు తిరగడం మొదట, విగ్రహముల నుండి తిరగడం తరువాత. నీ అరచేతిని చూడు, చెయ్యి అటు తిప్పు. అరచెయ్యి కనపడదు, దాని వెనుక వైపునకు కనపడుతుంది. ఇది అంతే. దేవుని వైపు తిరుగు, అప్పుడు నీకు తప్పకుండా పశ్చాత్తాపం కలుగుతుంది. యేసుక్రీస్తు రక్షకుడు, పాపము నుండి మనల్ని రక్షిస్తాడు. మానవుడు నశించిన పాపి. తీర్పు దినం వరకు నేను పాపినో ప్రభువా అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కూచుంటే దానివల్ల అతనికేమి ప్రయోజనం? క్రీస్తు వైపు తిరగకుండా ఎంత ఏడ్చినా అతనికి నరకము తప్పదు. పాపిని అని ఎరిగి ఉండి కూడా ఊరికే పొద్దస్తమానము కన్నీరు కార్చటం చాలదు. నీవు క్రీస్తు వైపునకు తిరగాలి. లేకపోతే నీలో పిసరంత కూడా మార్పు రాదు. క్రీస్తు వైపునకు మరలినప్పుడే పాపము నుండి మరలిన వాడవవుతావు. క్రీస్తు వైపునకు మరలని పశ్చాత్తాపం వల్ల కన్నీరు తప్ప మరేమీ మిగలదు. క్రీస్తు వైపునకు మరలిన మరుక్షణమే విగ్రహముల నుండి మరలిన వారయ్యారు. ఈ లోకం నిండా నశించిన పాపులున్నారు.
క్రీస్తే రక్షకుడని ఈ లోకానికి మనం ప్రకటించాలి. అయితే మారు మనస్సు సంఘానికి ప్రకటించాలి. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు ఆసియాలోని 7 సంఘాలకు రాసిన ఉత్తరాలను గమనించండి. ప్రకటన 2-3 అధ్యాయాలలో ఈ ఉత్తరాలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. మారు మనస్సు పొందు అనేదే సంఘాలకు యేసు ఇచ్చిన సందేశం. సంఘములో ఉన్నవారే పశ్చాత్తప్తులవ్వాలి, మారు మనస్సు పొందాలి. క్రైస్తవ విశ్వాసి విరిగి నలిగిన హృదయంతో ప్రభు ఎదట ప్రణమిల్లి మారు మనసు పొందాలి. అయితే లోకంలో ఉన్న పాపికి వేరే సందేశమున్నది. పాపి అయిన మానవుడు తెలుసుకోవాలి, పాపికి యేసే రక్షకుడు. పాపి యేసు వైపు తిరగాలి, రక్షకుని వైపు పాపి తిరగాలి. సజీవుడు సత్యవంతుడు అయిన దేవుణ్ణి సేవించాలి. తెసలునికయులు ఇప్పుడు దేవుణ్ణి సేవిస్తున్నారు. ఇది ప్రేమతో కూడిన ప్రయాసం. ప్రభువును సేవించాలి అంటే నీవు ఆయనను ప్రేమించాలి. యోహాను సువార్త 14:15 ప్రభు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. నీవు ఆయనను ప్రేమించటం లేదనుకో, ఆయన ఆజ్ఞలు నీకోసం కాదు. నీవేమి చెయ్యాలో ఆయన నీకు చెబుతాడు అంటే నీవు ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టే. లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను అంటావా? ముందు ఇది చెప్పు, నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? లేకపోతే ఇంట్లో ఉండిపో. సర్వసృష్టికి సువార్త ప్రకటించు అనేది ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ ప్రకారం చేసేవారు ప్రేమతో కూడిన ప్రయాసం వ్యక్తం చేస్తారు, సువార్త ప్రకటిస్తారు. అది అందులోని రహస్యం. ఆయనను ప్రేమించేవారికి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. యోహాను సువార్త 21:1 యేసు ప్రభు సీమోను పేతురుతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నన్నెందుకు ఎరగనని అబద్ధం చెప్పావు అని ప్రశ్నించాడా? నీవు పెంతెకోస్తు ప్రసంగం బలంగా బోధిస్తానని నాకు మాట ఇస్తావా అని అడిగాడా? ప్రభు అలాంటి ప్రశ్నలు అడగలేదే. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొనాలి, లేకపోతే ఊరుకో, అంతే. తెస్సలోని సంఘస్థుల మాటేమిటి? ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వస్తాడని ఎదురు చూస్తున్నారు, కనిపెట్టుకొని ఉన్నారు. అంటే ఇంట్లో కూర్చొని గోళ్ళు గిల్లుకుంటున్నారా? వారు ఓర్పుతో ఎడతెగక పనిచేస్తున్నారు. నీవాయనను ప్రేమిస్తే నీవాయన రాకడ కోసం నిరీక్షిస్తూ ప్రయాసపడి ఓర్పుతో పనిచేస్తావు. అవునా? ప్రభువు వస్తాడని కనిపెట్టుకోవడం అంటే ఏమిటి? నీ నిరీక్షణ వృధా కాకుండా ఉండాలంటే నీవు వెళ్ళి అందరికీ నమ్మకంగా సువార్త ప్రకటించాలి. మరో మార్గం లేదు. ఇంట్లో సోమరివై కూర్చొని ప్రభు అడుగో వస్తున్నాడు, ఇడుగో వచ్చేశాడు అంటూ పదే పదే నినాదాలు వల్లించటం కాదు. వెళ్ళి పనిచేసి ఆయన ఆజ్ఞను నెరవేర్చు. అది ప్రేమకు రుజువు. నిరీక్షణతో కూడిన ఓర్పు అంటే ఇదే. నిరీక్షిస్తూ నిద్రపోతావా? కాదు, సువార్తను ప్రకటిస్తావు, ప్రభువును సేవిస్తూ ఉండాలి. అది నిరీక్షణతో కూడిన ఓర్పు, సహనం. ప్రభువు తన సంఘాన్ని ఎత్తుకపోతాడు అంటే నీవు నీ బాధ్యతల నుండి తప్పుకునే అవకాశం అనుకుంటున్నావా? అది తప్పు ఆలోచన. ఆయనను సేవించడానికి అవకాశం. ప్రకటన 22:20 ప్రభువైన యేసు త్వరగా రా అంటూ మరో చెంప లోకానికి సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. నిరీక్షణ సోమరితనం కాదు, సేవకు బలమైన ప్రేరణ. ప్రియ శ్రోతలు వింటున్నారా? తెస్సలోని సంఘానికి పౌలు రాసిన ఈ పత్రికలో ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. 9 నుండి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనే 3 లక్షణాలు వారిలో ఏ విధంగా సఫలమయ్యాయో సోదాహరణంగా పౌలు వివరిస్తున్నాడు. వారు దేవుని వైపు మరలడం, విగ్రహముల నుండి మరలడం ప్రత్యేకంగా పేర్కొనబడింది. వారిలో కలిగిన పశ్చాత్తాపం ఫలించింది. మారు మనసుకు తగ్గ ఫలం కనిపించింది. క్రీస్తు వైపునకు మరలినప్పుడు విగ్రహముల నుండి మరలినట్లే.
దేవునికి సేవ చేస్తున్నారు. దేవుని సేవకులు, దేవుని దాసులు. మనం యేసు ప్రభువుకు ప్రేమ బానిసలమవుతున్నాము. దేవుడు మనకు రాజు, ఆయన బిడ్డలం. మనమంతా రాజసేవకులం. మనం దేవుని బిడ్డలమే అయినా సేవా విషయంలో ఆయన కోసం బానిసల్లాగా పనిచేస్తాం. మన దేవుడు సజీవుడు, సత్యవంతుడు. ఇది దేవుని నామధేయం. ఆయనే సత్యం, ఆయనే జీవం. నిర్గమకాండం 3:14 ఉన్నవాడు అనబడేవాడు, మనకు ఏమి కావాలో అదే అయి ఉన్నవాడు యెహోవా. నిత్యము జీవించేవాడు, జీవిస్తున్నవాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు అయిన యెహోవా. ఆయన మాత్రమే సజీవదేవుడు, సత్యవంతుడు, సత్యసంధుడు. దేవుడు అద్వితీయుడు. యేసు పరలోకము నుండి వస్తాడని ఎదురుచూస్తున్నాము, నిరీక్షిస్తున్నాము. ఈ పత్రికలోని ముఖ్యాంశము ఇదే, యేసు ప్రభువు 2వ రాకడ. యేసు రాకడలోని ముఖ్యమైన వివరాలు తెసలోనికయ్య పత్రికలు 2 పౌలు పేర్కొన్నాడు. యేసు తిరిగి వస్తాడనేది మనము శుభప్రద నిరీక్షణగా ఎంచుతున్నాము. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, యేసు మనకు ప్రత్యామ్నాయ బలిగా చనిపోయాడని ధృవీకరించడానికి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. 1 కొరింథీ 15 అంతా యేసు పునరుత్థాన విజయమును గురించే చెప్పబడింది. యేసు పునరుత్థానమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు 3 ఉన్నారు. అపొస్తల కార్యములు 17:31 దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడు. రోమాపత్రిక 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. యోహాను సువార్త 10:17 ప్రభు అన్నాడు, నేను దానిని మరల తీసుకునేటట్లు నా ప్రాణం పెడుతున్నాను. ఎవడూ నా ప్రాణము తీయలేడు, నా అంతటా నేనే దాన్ని పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందాను. శ్రోతలు, రాబోయే ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తున్న యేసు 2వసారి రాబోతున్నాడు. రాబోయే ఉగ్రత నుండి ఎడతెగకుండా యేసు ప్రభువు మనలను తప్పిస్తూ ఉన్నాడు. ఆయన కాపుదల ఎడతెగకుండా మనకున్నది. మన విజయం ఎల్లప్పుడూ కొనసాగే ప్రక్రియ. రోమాపత్రిక 8:31-39 పౌలు ఇదే సత్యాన్ని ప్రబోధించాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము చేసేవాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడెవడు? మనము ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. క్రీస్తును బట్టి మనకు అన్నిటిలో అత్యధిక విజయం. రాబోయే ఉగ్రత అది ఎలాంటిది? కొందరికి యేసు 2వ రాకడ శుభప్రద నిరీక్షణ, అయితే మరికొందరికి అది నిత్య నాశనం. మత్తయి సువార్త 25 ఇదే వాస్తవం కండ్లకు కట్టినట్లు చూపబడింది. ఆ దినమైనా ఘడి అయినా మనకు తెలియదు గనుక మెలకువగా ఉందాము. ఆయన వచ్చేలోపుగా మన తలాంతులను ఆయన సేవలో పూర్తిగా సద్వినియోగం చేతాము. యేసు రాకడలో అంతిమ తీర్పు అమలులోకి వస్తుంది. నీతిమంతులు నిత్య జీవానికి, తదితరులు నిత్య శిక్షకు కేటాయించబడతారు. విశ్వాసులు యూదుల వల్ల, అన్యుల వల్ల హింసలు పొందుతారు, కాని దేవుని ఉగ్రత నుండి దేవుడు తన బిడ్డలను కాపాడుతాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? మరణం అంతం కాదు. యేసుక్రీస్తే విజేత. మనకు పునరుత్థాన నిరీక్షణ ఉన్నది. యేసుక్రీస్తును నమ్మిన వారికి ఆ రోజుల్లో ఎన్నో హింసలు కలిగాయి, గాని యేసు 2వ రాకడ వారికి శుభప్రద నిరీక్షణ. పౌలు ఈ పత్రికలో తెస్సలోని సంఘ యువకులకు
తన ప్రేమను వెల్లడిస్తున్నాడు. శ్రమల మధ్యలో విశ్వాసులు ఎంతో విశ్వసనీయులై జీవిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. యేసు రెండో రాకడను వారి విశ్వాస జీవితానికి అన్వయించి చూపుతున్నాడు అపొస్తలుడైన పౌలు. తెస్సలొనీకయుల విశ్వాసం బలమైందని, వారి విశ్వాసము ప్రేమ నిరీక్షణను గురించిన సాక్ష్యము చుట్టుప్రక్కల సంఘాలలో కూడా మారుమోగుతున్నదని చెప్పి వారిని ఎంతో ప్రశంసించాడు, ప్రోత్సహించాడు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చేటప్పటికీ అంతకు ముందు మృతులైన వారు లేపబడతారు, బతికి ఉన్నవారు మార్పు చెంది మహిమ శరీరాలు ధరిస్తారు. 1 థెస్సలొనీ 4:14 ఈ పత్రిక అంతటికీ కీలకం. యేసు మృతి పొంది తిరిగి లేచాడని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. క్రీస్తు రాకడ వాగ్దానం మన నిరీక్షణ, క్రీస్తు పునరుత్థానం మన నిత్య జీవ ప్రాప్తి అనే అంశాలు మనల్ని క్రైస్తవ జీవితంలో ఎంతగానో బలపరుస్తాయి. 9వ వచనంలో జీవము గల సత్యదేవుడు అని దేవుణ్ణి గురించి చెప్పబడింది. జీవము లేని అసత్య దేవుళ్లకు ఆయన వేరుగా ప్రత్యేకంగా ఉన్నాడు. సజీవుడైన సత్యదేవుడు మన దేవుడుగా ఉండాలంటే ఈ తెస్సలొనీకయ వారిలాగే మనము చెయ్యాలి. సత్యదేవుణ్ణి సేవించాలి, విగ్రహాలను వదిలేయాలి, యేసు రాకడ కోసం ఎదురుచూడాలి. కొత్త నిబంధన గ్రంథమంతటిలో యేసు రెండో రాకడ ప్రధానాంశమైంది. వారు విగ్రహాల నుండి తొలగి క్రీస్తు వైపునకు తిరిగారు. ఏది విడిచారు, ఎటు తిరిగారు అనే రెండు విశ్వాస జీవితాన్ని కొత్త మలుపు తిప్పే సంఘటనలు. తెస్సలొనీ విశ్వాసుల్లో అనేకులు యూదేతరులు. వారిది విగ్రహారాధన సంస్కృతి. అందులో నుంచి వారు సత్యదేవుని వద్దకు వచ్చారు. వారిలో పరివర్తన వచ్చింది అనడానికి గుర్తు రుజువు ఇదే. వారు విగ్రహారాధన నుండి సజీవ సత్యదేవుని వైపు మరలి వచ్చారు. దేవుడు లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని ఉగ్రత లోకము మీదికి వస్తుంది. అలాంటి తీర్పు ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తున్న యేసు మనకున్నాడు. శాశ్వత శిక్ష నుండి, ఉగ్రత నుండి విశ్వాసులను రక్షించగలిగేది యేసు ఒక్కడే. ఈ యుగాంతంలో వచ్చే మహాశ్రమల కాలాన్ని గుర్తించండి. దీని నుండి ప్రభువు మనల్ని తప్పిస్తాడు. ప్రియశ్రోతలు, ఈ పాఠంలోని ముఖ్య సత్యాలను మళ్ళీ ఒకసారి మననం చేసుకోండి. తెస్సలొనీ విశ్వాసులారా, మీరు మొదట ఏలాగు దేవుని వైపునకు మరలారో మీ ప్రాంతాల్లో అందరికీ తెలుసు. దేవునికి దాసులవ్వడానికి, యేసు రాకడకై ఎదురు చూడడానికి మీరు దేవుని వైపు తిరిగారు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు? జీవము గలవాడు, సత్యవంతుడు. అంతేకాదు, రాబోయే యేసు దేవుని కుమారుడు. ఆయనను దేవుడు మృతులలో నుండి లేపాడు. రాబోయే ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తున్న యేసు. మీరు విడిచిపెట్టింది విగ్రహాలను, చేపట్టింది సత్యదేవుణ్ణి, సజీవదేవుణ్ణి. దేవునికి స్తోత్రం. యేసు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ప్రతి ఒక్కడూ పాపం నుండి తొలగాలి, క్రీస్తు అనే రక్షకుని వైపు తిరగాలి, సజీవ సత్యదేవుణ్ణి సేవించాలి, ఆయన్నే ఆరాధించాలి, క్రీస్తు రాజ్యాన్ని ప్రకటించాలి. ఆయన రాకడ అతి సమీపమై ఉన్నది. జాప్యం చేయడానికి వీల్లేదు. ఆయన రాకడకై ఏ క్షణానికి ఆ క్షణమే మనం సిద్ధంగా ఉండాలి. తీతుపత్రిక 2:13 ఇదే మాట అంటోంది. మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కోసం ఎదురుచూస్తూ ఈ లోకములో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతూ ఉండాలని మనకు దేవుని కృప బోధిస్తున్నది. తెస్సలొనీకయలోని క్రైస్తవులలో దేవుడు చేసిన మహత్కార్యాలు ఎన్నో ఉన్నాయి. వారి పని, వారి ప్రయాసం, వారి ఓర్పు, ఇవన్నీ వారి యోగ్యతాపత్రాలే. వారు దేవుని సేవలో ఎంతో పురోగతి సాధించారు. క్రీస్తు ఎప్పుడు వస్తాడు అంటే తేదీ సమయము ఎవరికీ తెలియదు.
గనుక మనం పరిశుద్ధంగా నీతిగా జీవించాలి. ప్రతిక్షణం ఆయన రాకడకై ప్రతీక్షించాలి. విశ్వాసులు తమ అనుదిన బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించుకుంటూనే ఉండాలి. పనిచేసినా మాట్లాడినా ప్రభువు మహిమ కోసమే జీవించాలి. సువార్త అనేది మనము నమ్మింది మాత్రమే కాదు, మనము జీవించే విధానము కూడా సువార్తే. విశ్వసనీయతలో మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ. దురాశ, మోసము అనేవి మన బ్రతుకులో ఏ కోశాన కానరావు. ఏ నిమిషంలోనైనా క్రీస్తు వస్తాడనే నిరీక్షణతో బ్రతకాలి. సిద్ధపాటు లేని బ్రతుకులు చివరికి నరకం పాలవుతాయి. మన శరీరాలకు పునరుత్థాన మహిమ ముందున్నది. ఇది మన శుభప్రద నిరీక్షణ. ప్రియశ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా? అయితే యేసు రెండవ రాకడ నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.